బాలీవుడ్ పెహన్షా అమితాబ్ బచ్చన్కు ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ట్విట్టర్ వెరిఫైడ్ బ్లూటిక్ అని కోల్పోయారు. అయితే వెరిఫైడ్ బ్లూటిక్ కోల్పోయిన వారిలో అమితాబ్ బచ్చన్తో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు. ఇంతకీ ఈ వెరిఫైడ్ బ్లూటిక్ కథేంటి? ట్విట్టర్ ప్లాట్ఫామ్ను వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తరువాత అనేక మార్పులు చేశాడు. కొంతకాలం కిందట ట్విట్టర్ లోగో మార్చాడు. ఇటీవల కంటెంట్ రైటర్లకు ట్విట్టర్ వేదికగా బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తాజాగా వెరిఫైడ్ బ్లూటిక్లోనూ మార్పులు చేశాడు ఎలన్ మస్క్. ప్రస్తుతం బ్లూటిక్ కోసం నెలకు 650 రూపాయలు, ఏడాదికి ఒకేసారి చెల్లిస్తే 6,800 వసూలు చేస్తున్నారు. వెరిఫైడ్ బ్లూటిక్ ఇప్పటి వరకు ఫ్రీగానే ఉండేది. అయితే ఈ సదుపాయం అందరికీ ఉండేది కాదు. సెలబ్రిటీలకు మాత్రమే బ్లూటిక్ సదుపాయం కల్పించేవారు. అయితే ఎలన్ మస్క్ వచ్చాక ట్విట్టర్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఈ మార్పుల్లో భాగంగా బ్లూటిక్ ఉచిత సదుపాయాన్ని ఎత్తేశారు. సొమ్ములు కడితేనే వెరిఫైడ్ బ్లూటిక్ సదుపాయం ఇస్తున్నారు. సొమ్ములు కట్టకపోతే సెలబ్రిటీలకు కూడా బ్లూటిక్ సదుపాయం తీసేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వెరిఫైడ్ బ్లూటిక్ సదుపాయం కోల్పోయారు. ఈ జాబితాలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, షారుఖ్ ఖాన్, ఆలియా భట్, యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. ఏమైనా ఎలన్ మస్క్ మామూలోడు కాదంటున్నారు నెటిజన్లు.